ఇక్కడ చూసారా, ఇదైతే చింతపండు. చింతపండు ఏంటి వెరైటీగా చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇది చింతపండు. అంటే మనం షాప్లో కొనుక్కొని వాళ్ళు ప్రాసెస్ చేసి మిషన్లో ఒక అచ్చులాగా తయారైన చింతపండు అయితే కాదు. డైరెక్ట్గా చెట్టు నుంచి చింతకాయలు తీసి ఆ చింతకాయలు పైన పొక్కుంటుంది కదా, దాన్ని రాల్పేసి ఆ లోపలున్న ఈ చింతపండును తీసి కత్తితో మన ఒక ఆడవాళ్ళంతా కూడా ఏంటి అంటే వాళ్ళు కత్తిలో ఉపయోగించేసి గుచ్చుకుంటూ లోపలున్న గింజలను అయితే వేరు చేస్తారండి. చేసి ఇలా పల్లెటూరులో అమ్ముతూ ఉంటారు చింత చెట్టు ఉన్నవాళ్ళు. సో చూసారా, ఒక్కొక్క కాయకి గింజలు తీయడం అంటే మామూలు విషయం కాదు కదా. మిషన్ మీద ఆధారపడడం కంటే ఇలా ఆడవాళ్ళు వాళ్ళ చేతులతో ఇలా తీయడం అనేది అసలు చాలా కష్టమైన పని. చేతులు కూడా బాగా కొట్టుకుపోతాయండి. నేను కూడా ఒకటి రెండు సార్లు ట్రై చేసి ఉన్నాను చిన్నప్పుడు. బట్ ఈ చింతపండు అయితే ఊరు నుంచి మా పెద్దమ్మ అయితే పంపిందండి. సో ఇక్కడైతే ఒక కేజీ చింతపండు వరకు తీసుకొచ్చాను. సో మనకు మిషన్లో తయారు చేయలేదు కదా, టేస్ట్ ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటున్నారా? అసలే ఉండదండి. పుల్లదనం అయితే అసలు ఎంత బాగుందో, కొంచెం వేసిన పులుపు అనేది సరిపోతుంది. చాలా చాలా న్యాచురల్ ఫ్లేవర్ అనేది ఉంది. ఒక్కసారి లైక్ చేయండి.